రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు మనం ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం. ఇడ్లీ చేయడానికి కావలసిన పదార్థాలు: మినప్పప్పును ఒక గ్లాస్ తీసుకుని 4-5 గంటలు నానబెట్టి తొక్కు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. మిక్స్ ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఇడ్లీ కుక్కర్లో కానీ ఇడ్లీ గిన్నెలో కానీ వాటర్ వేసుకొని ఇది మరిగేలోపు ఇడ్లీని రెడీ చేసుకోవాలి. పిండిని మిక్సీలో వేసి బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత అందులో 1 గ్లాసు పప్పుకి 2 గ్లాసుల నూక వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండి రెడీ అయింది. ఈ ఇడ్లీ పిండిని ముందు రోజు సిద్ధం చేసుకోవాలి. తర్వాత రోజుకి ఇడ్లీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇడ్లీ రేకులకి ఆయిల్ రాసుకుని ఇలా జారుగా పిండిని కలుపుకోవాలి. ఇలా అన్ని గిన్నెల్లోకి ఇడ్లీ పిండిని సర్దుకోవాలి. ఆయిల్ రాసి ఇడ్లీ వేయడం వలన తీసినప్పుడు ఇడ్లీ స్మూత్గా వస్తుంది. ఇడ్లీ ఉడికిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకున్నప్పుడు స్మూత్గా వస్తుంది. ఈ ఇడ్లీని కింద ఇడ్లీ పైన గ్యాప్ వచ్చేలాగా సర్దుకొని పెట్టుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో కానీ ఇడ్లీ గిన్నెలో కానీ ఇలా వేసుకోవచ్చు. ఇలా అన్ని గిన్నెలు వేసుకోవాలి. ఒకసారి నేను చూపించిన విధంగా కింద ఇడ్లీ గిన్నె పైన గ్యాప్ పైన ఇడ్లీ వచ్చేలాగా అమర్చుకోవాలి. ఇప్పుడు వాటర్ మరుగుతూ ఉన్నాయి. అందులో ఇడ్లీ స్టాండ్ అని పెట్టుకుని మూత పెట్టుకోవాలి. సిమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాలు తర్వాత ఇడ్లీని పట్టుకుని చూసుకోవాలి. ఇడ్లీ అంటుకోకుండా ఉంటే ఉడికిందన్నమాట. ఉడకలేదు అంటే మరి 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని తెచ్చుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. స్పూన్తో ఎడ్జెస్ పట్టుకుని ఇలా ఇలా తీసుకోవాలి. ఒకేసారి తిప్పుకోవాలి. స్పూన్తో రౌండ్గా తిప్పుకోవాలి. అలా ఇడ్లీ బాగా వస్తుంది. అలా తీయడం వల్ల ఇడ్లీ ముక్కలు కాకుండా కూడా బాగా వస్తుంది. ఇలా నీటిని తీసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, మెత్తగా స్మూత్గా ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ తయారు. మీరు కూడా ట్రై చేస్తారు కదా.
మీరు మాకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మీ ఫీడ్బ్యాక్ ద్వారా మాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం చూడండి రెసిపీ టేబుల్. ధన్యవాదములు.